వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ గారు ఉన్నారు. నమస్తే రమ గారు. నమస్తే జయ. రమ గారు, శని త్రయోదశి కి కొంచెం ప్రత్యేకమైన స్థానం ఉంది. అసలు మిగతా దేవుళ్ళకి, సాయిబాబాకి కొంతమంది భక్తులు, వెంకటేశ్వర స్వామికి కొంతమంది భక్తులు, అమ్మవారికి కొంతమంది భక్తులు మనకి కనిపిస్తారు. పరమ భక్తుల కథలు కూడా మనం కొన్ని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ శనీశ్వరుడికి ఇలాంటి భక్తులు ఉన్నారా? అంటే ఇంత ఇష్టంగా కులదైవంగా కానీ ఇష్టదైవంగా కానీ కొలిసే వాళ్ళు ఉంటారా? ఆయన పేరు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటాం సహజంగా. అమ్మో, ఆయన ప్రభావం మన మిగతా దేవుళ్ళ అందరి ప్రభావం మన మీద ఉండాలని కోరుకుంటాం, ఈయన ప్రభావం మాత్రం వద్దని కోరుకుంటాం, కష్టాలు తప్పవు అనేసి. కానీ మరి శని త్రయోదశికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈరోజు ప్రత్యేకంగా పాటించాల్సిన నియమాలు కన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? శనిదేవుడు అంటే ఎందుకు మిగిలిన వాళ్ళకి భక్తులు ఉంటారు, శనీశ్వరుడికి ఎందుకు ఉండరు? శనీశ్వరుణ్ణి దైవంగా భావించడానికి వీల్లేదు కదా. ఆయన నవగ్రహాలలో ఒకడు, గ్రహం నవగ్రహాల్లో ఒక గ్రహం. ఆ నవగ్రహాల్లో మనకి సూర్యుడు, చంద్రుడు అది ఉన్నారు కదా, బుధుడు, శుక్రుడు, రాహుకేతువులు ఎలాగ ఉన్నారు, ఈ వాళ్ళతో పాటు శనీశ్వరుడు కూడా ఒక గ్రహం అంతే మనకు తెలిసింది. ఇప్పుడు రవి శనీశ్వరుడు, రవి అంటే ఆదివారానికి అధిదేవుడు కదా, ఆదివారమే సూర్యుడు. ఆయన కుమారుడైన శని శనివారం నాడు వస్తాడు. తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నారు ఇందులో. చంద్రుడు, బుధుడు కూడా తండ్రి కొడుకులే. చంద్రుడికి సక్రమ సంతానం కాబట్టి చంద్రుడి సంతానమే బుధుడు. ఈ తండ్రి కొడుకులు కూడా ఉన్నారు. ఈ శనీశ్వరుడికి భక్తులు ఎలా ఉంటారు? ఉండటానికి అవకాశం లేదు కదా. ఈ గ్రహస్థితులు మనని పట్టుకుంటాయి అప్పుడప్పుడు. ఒక ఈ గ్రహం మారినప్పుడు లేదా కొత్త గ్రహం లేదా మన గ్రహాలు నీచంలో ఉన్నప్పుడో ఉచ్చంలో ఉన్నప్పుడో వాళ్ళ ప్రభావానికి మనం లోనవుతాం. ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి మన గ్రహాలు మారిపోతూ ఉంటాయి, వాటి ప్రభావానికి లోనవుతాం మనం. గురుగ్రహ ప్రభావం, చంద్రగ్రహ ప్రభావం అట్లా వాటి ప్రభావానికి లోనవుతాం. మనల్ని ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్లో శనీశ్వరుడు కూడా ఒక ఆయన. దైవం అనడానికి వీల్లేదు. మనకి ఏ ఫ్యాక్టర్ వల్ల మనం ప్రభావితం అవుతామో దాన్ని గౌరవించాలి కదా మనం. అంతేగా ఇప్పుడు ఒక దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం అనుకో, దాన్ని రిపేర్ చేసుకోవాలి. ఒక దానివల్ల మనకి చాలా బాగుంది అనుకో, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సహజమైంది. అవును, ఇప్పుడు అన్ని ఆలయాలు చూస్తాం మనము. ప్రతి ఊర్లో ఒక రామాలయం ఖచ్చితంగా మనం గమనిస్తూ ఉంటాం కదా. కానీ శనీశ్వరుడికి మాత్రం మనం వేల మీద చెప్పవచ్చు, శనిసింగనాపూర్ అని ఇట్లా కొన్ని దేవాలయాలు మాత్రమే. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆయన అంటే ఒక దైవం కింద కాకుండా ఒక గ్రహం, ఆయన ప్రభావం మన మీద మంచి చెడు ప్రభావాన్ని బట్టి మనం అనుసరిస్తుంటాం, అంతేనంటారా? అంతే, అక్షరాలు అంతే, అందులో తేడా ఏం లేదు. అయితే ఏంటంటే శనివారము త్రయోదశి తిథి అంటే తిథులు వస్తాయా పాడ్యం నుంచి పౌర్ణమి దాకా, లేదా పాడ్యం నుంచి అమావాస్య దాకా 15 తిథులు వస్తాయి కదా. ఈ 15 తిథుల్లో త్రయోదశి, కృష్ణపక్షం కానీ శుక్లపక్షం కానీ రెండు పక్షాల్లోనూ రెండు త్రయోదశులు వస్తాయి. అవును, త్రయోదశి శనివారం నాడు వస్తే ప్రత్యేకంగా శని త్రయోదశి అని జరుపుకుంటాం. పర్వదినాల్లో ఇదొక ప్రత్యేక పర్వదినం. ఈ శని త్రయోదశి నాడు శివాభిషేకం చేసినా, రుద్రాభిషేకం, పరమశివుడికి అభిషేకం చేసినా, లేదా శనేశ్వరుడికే ఏదైనా అభిషేకం చేసుకుంటే శని వల్ల తమకు కలిగిన ఇబ్బందుల నుంచి కొంత బయటపడతామని, శని ప్రభావం మన మీద కొంచెం గబగబా వెళ్ళిపోతుంది అని. ఇప్పుడు శని అని చెప్తామా, ఈ శని అంటే అదేదో విచిత్ర పదార్థం కాదు. శనైహి చరతి ఇది శనైశ్చరహ అని చెప్తారు. మెల్లిగా నడుస్తాడు శని దశ, నిదానంగా వెళ్తుంది, మెత్తగా నడుస్తుంది. మందుడు అంటారు, మందేశ్వరుడు అంటే మందగా అంటే తాపీగా కదులుతానమాట. మిగిలిన కాలాలగా చకచకలాడదు. శని పట్టిన రోజుల్లో మనకు శనిగ్రహంలోకి మనం వెళ్ళినప్పుడు అంటే ఆయన తాలూకు ప్రభావానికి గురైనప్పుడు ఆ కాలం నిదానంగా గడుస్తుంది. కానీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శనేశ్వరుడు ఈయన ఏంటంటే ఒక ప్రత్యేకమైన దేవుడు. కష్టపడ్డం నేర్పిస్తాడు మనకి. లోకంలో మనం చెప్పుకుంటాం చూడు, బాగా కష్టపడ్డం అలవాటు ఉన్నవాడు పెద్దయ్యాక సుఖపడతాడు, ఎక్కడైనా బతకేస్తాడు, సుఖపడ్డం సులువు. అదే ముందు నుంచి సుఖపడ్డవాడు కష్టపడాలంటే ఏడ్చిపోతారు. శని దశలోకి వెళ్ళి అంతర్దశల్లోనూ విదేశాల్లోనూ శనికి ప్రభావానికి లోనైన వాళ్ళు తర్వాత రోజుల్లో బాగుంటారు. బాగా కష్టపెట్టి తర్వాత మంచి ఫలితాన్ని ఇస్తాడు శనేశ్వరుడు. జీవితాన్ని నేర్పిస్తాడు, జీవితాన్ని నేర్పిస్తాడు. నువ్వు కష్టపడి పనికి ఫలితాన్ని తీసుకో, అది ఎంత మంచి సింపుల్ సంగతే కదా. కాకపోతే ఇది పట్టి అది ఆ దశలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కో జీవితానికి సరిపడ ఒక్కొక్కళ్ళకి అంటే ఎంత చెట్టుకు అంత గాలి అనుకుంటామో మనం, అట్లా వాళ్ళ గ్రహాలను అనుసరించి ఈ శనేశ్వరుడు ఎవరితో కలిసి ఉన్నాడు, ఎలాంటి సమయంలో వచ్చాడు, దాన్ని బట్టి మన తాలూకు కష్టాలతో ఇబ్బందులతో పరంపర ప్రెషరు అవి ఎక్కువ అవుతాయి.
అలాంటి వాళ్ళు ఈ శని త్రయోదశి నాడు ఏదైనా అభిషేకం కానీ పూజ కానీ ప్రత్యేకంగా దానాలు కానీ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద రకాలు చేయగలుగుతారు, చేయలేకపోతారు. దేవాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకున్నా, రుద్రాభిషేకం, తైలాభిషేకం లాంటివి ఏమైనా చేయించుకున్నా, శివుడికి అభిషేకం చేసినా శని శాంతిస్తాడు. శనికే ప్రత్యేకంగా చేసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. దేవాలయాల్లో నవగ్రహ మండపాల్లో శనేశ్వరుడు ఉంటాడు. శనివారం నాడు నల్లటి వస్త్రం, నల్లటి నువ్వులు, నీలం కూడా, నలుపు నీలం ఆయనకి ఇష్టమట. నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు, వీటిని దానం చేయటం, గొడుగు, నల్లటి గొడుగు, అవి కూడా దానం చేస్తే ఎవరికైనా ఉపయోగపడేందుకు ఆ వస్తువుని ఇస్తే కనుక దానివల్ల మనకి కొంత ప్రయోజనం చేకూరుతుంది. శని దశల నుంచి బయటపడతాం. ఈ సంవత్సరం మన కార్తీక మాసంలో రెండు శని త్రయోదశలే వచ్చినాయి. ఆల్రెడీ ఒక శని త్రయోదశి శుక్లపక్షంలో అది వెళ్ళిపోయింది. కృష్ణపక్ష శని త్రయోదశి నెల కూడా చివరికి వచ్చేస్తుంది కదా. అవునండి, ఈ నెల కాలం అంతా, అంటే ఈ త్రయోదశికి ముందు దాదాపుగా 27 రోజులు అయిపోయినాయి కదా. ఏమీ చేసుకోలేకపోయిన వాళ్ళు కూడా శని త్రయోదశి నాడు కనుక ఆ శివాలయానికి వెళ్ళి కాస్త రుద్రాభిషేకం లాంటివి ఏమైనా చేయించుకుని, శనికి కూడా మనకేదైనా అవసరం ఉంటే ప్రత్యేకంగా చేయించుకుంటే శనేశ్వరుని సమస్య తగ్గుతుంది. మనకి ఈ కార్తీకంలో ఈ రుద్రాభిషేకం, శివాలయ దర్శనము, శివాలయంలో ప్రాంగణంలో దీపం వెలిగించిన ఫలితం ఇవన్నీ దక్కుతాయి. చివరి రోజుల్లో అయినా కూడా, ఆఖరి రోజునైనా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, మంచి పద్ధతి. అయితే ఈ శనేశ్వరుడి సంగతి మీకు డౌట్లు ఉన్నాయి ఇంకా? అదే అదే, అసలు ఈయన పుట్టుక, ఈయన క్యారెక్టర్, అంటే ఈయన మనస్తత్వం ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలని ఒక ఆసక్తి రమ్మగారు. రెండు చాలా సింపుల్ కథ. సూర్యుడికి సౌమ్యాదేవని భార్య ఉండేది. ఆయన సూర్యుడు ప్రచండమైన వేడిమి కలిగిన వాడు కదా. ఆవిడికి ఎప్పటికీ ఇద్దరు పిల్లలు కలిగారు, యముడు, యమి, లేదా యముడు, యమున, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ సౌమ్య ఆవిడ భరించలేకపోయేది ఈ వేడిని. ఎప్పుడు కాలుతూనే ఉండేవాడు నిరంతరం. సూర్యుడు ఏంది, నిత్యం అగ్నిగోళం కదా ఆయన. ఆవిడ వేడిని భరించలేక ఎక్కడికైనా వెళ్ళిపోయి సేద తీరాలనుకుంది. ఏం చేసిందట, తన ఛాయ, తన నీడని తీసి, నీడని నా బదులు భర్తతోటి ఉండమని నీడని అక్కడ పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. సౌమ్యాదేవి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వెళ్ళిపోయి ఏంటంటే, ఆవిడ వేడిని భరించలేక సముద్ర తీరంలో విహరిస్తూ ఉండిపోయింది అన్నమాట. ఈ ఛాయాదేవి ఇక్కడ ఉండిపోయింది. ఈ ఛాయకి కూడా క్రమంగా సంతానం కలిగారు. ఈ మన శని తపతి, ఒక కూతురు, కొడుకు కలిగారు. అయితే ఈవిడ ఏం చేసేది, ఏదైనా ఒక సందర్భం వస్తే తన పిల్లల్ని ముందుగా చూసుకుని పెద్ద ఇవిడ కొడుకును దెబ్బ వేస్తుండేది. ఏముండి కేకలేసింది. కేకలేసేసరికల్లా ఆయన దుఃఖిస్తూ చిన్నపిల్లాడు అప్పటికి తండ్రికి చెప్పాడు, సూర్యుడికి, ఈవిడ నన్ను కేకలేస్తాను, ఎందుకు నువ్వు ఇట్లా తేడాగా ప్రవర్తిస్తావు, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు, పెద్ద పిల్లాన్ని ఇట్లా అంటున్నావు అని ఆయన తీక్షణంగా చూసేసరికల్లా ఆవిడ బెదిరింది. భయపడేసరికల్లా ఆయనకి బెదురుతోంది, ఎందుకు ఈమె బెదురుతోంది అని ఒక దృష్టి ఆమె మీద సరిగ్గా సారించేసరికి ఈమె సౌమ్య కాదు అని తెలిసిపోయింది. ఆయన ఛాయాదేవని తెలుసు, ఛాయాదేవని తెలిసిపోయింది. దాంతో ఈయన ఏం చేశాడు, సౌమ్య ఎక్కడుందో చూసుకుని ఆవిడ ఒక గుర్రం రూపంలో సంచరిస్తుంటే అక్కడికి వెళ్ళి ఆమెను శాంతింప చేసి నీతో చల్లగా ఉంటానని ప్రామిస్ చేసి అప్పుడు ఈయన కూడా గుర్రం రూపంలో వెళ్ళాడట అక్కడికి. అశ్విని దేవతలు కలిగారు, గుర్రం ముఖాలు ఉన్నవాళ్ళు, దేవ వైద్యులు అని చెప్తారు వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ సౌమ్య ఛాయాదేవికి కలిగిన సంతానమే ఈ శనేశ్వరుడు. అతను స్పీడ్గా నడిచేవాడు కాదు, నిదానంగా ఉండేవాడు, తండ్రికి పెద్దగా నచ్చుబాటు అయ్యేది కాదు. ఈ రవికి శనికి పడదంటారు గ్రహాల రీత్యా కూడా, చంద్రుడికి బుధుడికి పడదు, రవికి శనికి పడదు. తండ్రి కొడుకులు కదా, తండ్రి కొడుకులే కదా, కానీ వీళ్ళిద్దరికి పడదని ఒక మాట చెప్తూ ఉంటారు. పూర్తిగా నాకేం జ్యోతిషం వ్యవహారం పెద్దగా తెలీదు, ఏవో చదువుతూ ఉంటాం కదా, అప్పుడు కనపడుతూ ఉంటుంది అన్నమాట. తండ్రి కొడుకే ఈ వారంలో మొదటి రోజుకి ఆయన అధిపతి అయితే చివరి రోజుకి ఈయన అధిపతిగా ఉంటాడు. మనకి హోరాకాలని లెక్క పెడతారు, రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా హోరలు మారుతూ ఉంటాయి. రవి హోర, శని హోర, రకరకాల హోరలు. ఆ వారం రోజున మొదటి హోర వాళ్ళదనమాట. ఒక గంట, గంట 10 నిమిషాలు ఏదో చిన్న సమయం. ఈ సమయంలో ఈ లైన్ రోజంతా హోరలు మారుతూనే ఉంటాయి. శని హోర అయిన తర్వాత మళ్ళీ రవి వస్తాడు కాబోలు, మరి అంతేగా జరగాలి. శనివారం అయ్యాకే వచ్చింది, నాన్న వెనకాలే కొడుకుంటాడు, అదే కనిపిస్తుంది. అయితే ఇది కాదు, ఇంతే కదా. ఆ తర్వాత ఈయన గ్రహాలకి అధిపతులుగా వీళ్ళు మారారు. తర్వాత కాలంలో ఈ గ్రహాలు వీటన్నిటిని సెపరేషన్ జరిగినప్పుడు ఆయన ఒక దానికి, అంటే ఈ మానవుల జాతకాల్లో లేదా మానవుల
స్థితిగతులలో ఒక స్థితికి ఆయన ఇంకొక స్థితికి ఈయన అధిపతులుగా మారారు. నువ్వు మానవ జీవితం తీసుకో, పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా అంతా మనకు తేత్తల్లంగా కనపడుతుందా? కనపడదు. ఇవాళ ఇక్కడ ఎక్కడో పూరి గుడుసులో మారుమూల ఇంత పిల్లవాడు పుడితే వాడు మహారాజు అయిపోతాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే ప్రయాణం ఉంది కదా, ఈ ప్రయాణపు స్థితిగతులు అన్నిటినీ గ్రహాలే నడుపుతాయి, రోజులు నడుపుతాయి, సంవత్సరాలు నడుపుతాయి. మనుషులు నడిపేది ఏముంది? ఈ గ్రహాలు, ఈ రోజులు, ఈ ఋతువులు, తర్వాత ఇవన్నీ కలిసి మనుషుల్ని ఆ వైపుగా ప్రేరేపిస్తాయి. ఈ పేదింటి వాడు ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ఇక్కడి నుంచి ఈ మధ్యలోది ఆయన ఏదో శ్రమపడ్డాడు, అది చేశాడు, ఇది చేశాడు, అవన్నీ అందరూ చేస్తారు. ఈ పర్టికులర్ వాడే ఇక్కడి నుంచి అక్కడికెట్టా వెళ్ళిపోయాడు. యోగం ఆ యోగాన్ని పట్టించేవే ఈ గ్రహాలు, ఈ కాలం. ఇప్పుడు ఈ కాలం ఇవాళ నా పుట్టుక, నా మరణం దాకా ఉన్న కాలం. ఇంతకుముందు నేను పుట్టినప్పుడు ఉంది, అంతకుముందు పుట్టినప్పుడు ఉంది, రేపు పుట్టబోయేటప్పుడు ఉంటుంది. కాలమే మన మొదటి రోజు, మొదటి పుట్టక నుంచి మనం ఫస్ట్ ఒక చిన్న చుక్కగా భూమి మీద మొట్టమొదట భగవంతుడు మనని పుట్టించినప్పటి నుంచి, తర్వాత మన తరా సంవత్సరాలు మారుతున్న కొద్దికి, మన జన్మలు మారుతున్న కొద్దికి మనతోటే ఉంటుంది. ఆ కాలమే మనకి సాక్షి. అంతే, భగవంతుడు కాలస్వరూపుడు, ఆయన చూస్తూ ఉంటాడు. నీ కిందటివి, ఆ కిందటివి, ఆ కిందటివి నువ్వు చేసిన తాలూకు వాటి ఫలితాలని ఈ జన్మలో నువ్వు మారుమూలు ఇంట్లో పుట్టిన నిన్ను ప్రైమ్ మినిస్టర్ని చేస్తాయి. ఈ మొత్తానికి సాక్షిభూతంగా ఉన్నటువంటి భగవంతుని యొక్క అవయవాలే ఈ గ్రహాలు, ఈ ఋతువులు, ఈ సంవత్సరాలు, ఇవన్నీ దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. అంతే, ఆ మొత్తం చక్రంలో భాగమే శనీశ్వరుడు. అయితే కొన్ని అపోహలో మరి నిజాలో తెలియదు కానీ ఆయన్ని అంటుకోకూడదని, పూజా విధానంలో ఆడవారు కొంచెం దూరంగా ఉండాలని, నల్ల వస్త్రాలే ధరించాలని, ఇలాంటి ప్రత్యేకమైన నియమాలు రావటానికి దీనికి సంబంధించి ఏదన్నా అంటే పూర్వపు అంశాలు ఏమైనా ఉన్నాయా రమగారు? క్రమంగా కాలక్రమంగా ఏమవుతాయంటే జయ, చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్దవిగా పరిణమిస్తాయి. ఇప్పుడు స్త్రీలు దూరంగా ఉండాలని చెప్పేది ఏమో మన శనిశింగ్నాపూర్లో ఆడవాళ్ళు రాకూడదని, మేమెందుకు రాకూడదని మన వాళ్ళు ఫైట్ చేసి దాన్ని సాధించినట్టున్నారు. ఇవాళ రేపు స్త్రీలు కూడా వెళ్ళొచ్చని మొదట్లో వెళ్ళి దగ్గరికి వెళ్ళి చేసేవాళ్ళు, ఈ మధ్య కాలంలో ఒక 5-6 నాడు నేను వెళ్తే ఇక్కడెక్కడో నూనె పోస్తే చాలా గొట్టాల ద్వారా వెళ్ళి అక్కడ పడుతుంది ఆయన మీద. దగ్గరికి వెళ్ళేది అయితే ఇప్పుడు లేదు. మరి ఆడవారు అండి ఎవరు లేరు, అందరూ దూరంగా ఉండేదే ఏదో పూజారు ఎవరో చేస్తారు. ఇవి ఏంటంటే, ఇది పూర్వకాలపు విధానం అంటే పూజా విధానాలు అవి మగవాళ్లే చేసుకునేవాళ్ళు. అన్ని జాతుల వాళ్ళు పూజలు చేసేవాళ్ళు కాదు ఇది వరకు. ప్రత్యేకంగా ఒక కల్టే పూజ చేసేది. అందులో ఆడవాళ్ళు ఇల్లు వాకిలి పనులు పాటలతో సతమతం అవుతుంటే మగవాళ్ళు ఆ పని చేసేవాళ్ళు. బహుశా అలా వచ్చింది, అలా వచ్చింది, అట్లా వచ్చి ఉండొచ్చు, అంతకంటే తీవ్రంగా ఉందని అనిపించదు. అయితే ఏంటంటే ఈయనకి నలుపు ముదురు నీలము ఇష్టం, ఆయనకి నచ్చేలాగా ప్రవర్తించడం అన్న అంశం కోసం నల్లటి బట్టలు చెప్తారు. ఆయన సమర్పించేది నల్లటి వస్త్రమే, నువ్వులు సమర్పిస్తారు, నువ్వుల నూనె సమర్పిస్తాము. ఆయనకి ప్రీతి, ఆయనకి నచ్చు, తైలం ఇష్టం, ఆయనకి తైలం ఇష్టం, నువ్వుల నూనె, అంతే, నువ్వుల నూనె ప్రత్యేకం, అందుకని నువ్వుల నూనె సమర్పిస్తారు. ఇప్పుడు అదే, ఇప్పుడు నా దగ్గర నీకు పని ఉంది, నాకు నచ్చింది ఇస్తావా, నీకు నచ్చింది ఇస్తావా? నాకు నచ్చింది ఇస్తే మీరు పని ఎలా చేస్తారు? అదే కదా, సేమ్ అదే పాయింట్. ఇక్కడ ఆయనకి నచ్చినవి ప్రతి గ్రహానికి, ఈ గ్రహానికి బుధుడికి పెసలు, శుక్రుడికి ఇంకోటి, బృహస్పతికి, గురువుకి శనగలు, అలా చెప్తారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అని. ఈయనకి నువ్వులు చెప్పారు, ఈయనకి నువ్వులు ఇష్టం. దీంట్లో ఇంకొక విధానం ఒకటి ఉంది, ఈ శనివారం నాడే ఒంటికి తల నూనె రాసుకొని తలంటి పోసుకోవాలని చెప్తారు. తైలాభ్యంగనం చేయటం, ఒంటికి నూనె రాసుకొని నూనెని వదిలించుకోవాలి, నూనెని వదిలించుకోవాలి, తైలాన్ని దానం చేయాలి, తర్వాత తిలలు దానం చేయాలి, నువ్వుల నూనె. ఆ రోజున ఎవరి చేతిలో ఇంచి తోటకూర విసేని అంటారు, అవును, ఇనప వస్తువులు, నువ్వులు, నూనె ఇంకొకరి చేతిలో ఇంచి తీసుకోకూడదు, బజార్ వెళ్ళి కొనుక్కోకూడదు. మనం చెయ్యకూడని ప్రతి పనికి కూడా శని ప్రభావం ఉంటుంది, శని పట్టుకుంటుంది, జనరల్ లాంగ్వేజ్ లో మనం వాడేది అలా చెప్పి ఆ పనుల నుంచి మనల్ని అవాయిడ్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు కష్టపడాల్సి వస్తావు, కష్టపడాల్సి వస్తావు, నువ్వు కష్టపడతావు, ఆయన పనిచేయిస్తాడు నీతోటి. అంతే, నువ్వు శ్రమ, ఎక్కువ శ్రమతోటి తక్కువ ఫలితం ఇస్తాడు. నువ్వు శ్రమ పెంచిన కొద్దికి ఫలితం కనిపిస్తుంది. నిన్ను నువ్వు ఇంత కష్టపడతావు కాబట్టి వద్దంటారు, కష్టాలు ఎక్కువ అవుతాయని. నిజానికి శని చెడ్డవాడని అనడానికి వీల్లేదు, కష్టే ఫలి అనేది నీకు నేర్పిస్తాడు. ఆయన వెళ్తూ మంచి చేసి వెళ్తాడు. అవునంట, నీకు కష్టపడ్డాన్ని నేర్పిస్తే ఉత్తరోత్తర నువ్వు హాయిగా ఉంటావు.
ప్రతి ఒక్క ప్రతి జీవి మీద ఆయన ప్రభావం ఉంటుందని వింటాం కదా రమగారు. ఉంటుంది, ప్రతి జీవి మీద ఆయన ప్రభావం ఉంటుంది. ఆఖరికి దేవాదిదేవుడైన పరమేశ్వరుడు కూడా ఈయనకి లొంగిపోయాడని అలాంటి బోల్డని పురాణ గాథలు ఉన్నాయి. ప్రధానమైంది శనివారం నాడు తైలాభ్యంగనం ప్రాక్టీస్లో పెట్టుకోవాలి ఎవరైనా. దానివల్ల రెండు బెనిఫిట్స్ చెప్దాం చూడు. ఇప్పుడు శనికి ప్రభావము అవన్నీ నువ్వు లోన్ అవ్వవు, నీకు లేవు అవేవి. నూనె రాసుకుని స్నానం చేయటం వల్ల ఫ్రెష్గా అవుతావు, రీఫ్రెష్ ఇంట్లో నుంచి బద్ధకం తగ్గుతుంది, కొవ్వు అక్కడక్కడ ప్యాక్ చేయబడి ఉన్నది మూవ్ అవుతుంది, నువ్వు అలవాటుగా చేస్తావు, శుభ్రంగా ఉంటావు, ఆరోగ్యానికి మంచిది. ఇది మంచిదే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం ఇవాళ రోజుల్లో. అవును, కాబట్టి తైలాభ్యంగనం శనివారం నాడు నెత్తికి నూనె పెట్టుకోవటం, చెవిలో కొంచెం నూనె వేసుకోవటం, చిన్నపిల్లలకి ముక్కులో చెవిలో కూడా నూనె వేయటం, మరి చంటి బిడ్డలకి డాక్టర్లు వద్దంటే మానేయండి కానీ కాస్త పెద్దవాళ్ళకి వేయచ్చు పర్వాలేదు, చక్కగా బాగా నువ్వులు నూనె ఒంటి కంటే ఇలాగా మర్దం చేసుకోవటం, సున్నిపిండి పెట్టి చక్కగా దాన్ని వదిలించుకోవటం, బాగా నలుగు పెడితే చర్మం కాంతి తేరుతుంది, దానివల్ల మీకు ఉత్సాహం వస్తుంది, మంచి నిద్ర పడుతుంది, మర్నాడు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేస్తారు మీరు. మర్నాడు రవి కదా వచ్చేది, రవి నాటికి స్పీడ్గా ఉంటారు, పని చేయటానికి సిద్ధంగా ఉంటారు. అందుకని ఈ శనివారం నాడు ఇది చేసుకోవాలి. ఇవి మంచి పనులు. ఈ రోజున కనుక మనం శని త్రయోదశి నాడు కనుక ఏ చిన్న దైవ కార్యక్రమం చేసినా అది ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. కొన్ని వస్తువులు కొనుక్కోకూడదు అని పెద్దవాళ్ళు చెప్తే ఎందుకు అని అనకుండా మానేస్తే సరిపోతుంది. ఇవి చేయినాయినా అని చెప్పారు, ఎందుకు అని అడద్దు, చేసేయండి చేసేయండి, చేసేస్తే వచ్చే మంచి ఏదైనా వస్తుంది, లేకపోతే పనైనా అవుతుంది కదా, కనీసం పనైనా అవుతుందిగా, కాబట్టి చేసుకోవచ్చు. ఈ శని త్రయోదశి ఇంకొక ఉంది కదా ఈ నెలలో, కార్తీక మాసము శని త్రయోదశి, శనివారం విశేష, శనివారము త్రయోదశి విశేషమైనది కాబట్టి ఆ ఒక్క రోజైనా ఈ నెలంతా వెళ్ళలేకపోయినా శివాలయ దర్శనం తప్పనిసరిగా చేయండి. మనకి శనిదశ ఉన్నా లేకపోయినా కూడా శివాలయ దర్శనం చేయటము, రుద్రాభిషేకం చేసి తీర్చుకోగలిగితే చేసుకోవటం, లేకపోతే కనీసం స్వామిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించుకోవటం, విభూతి తీసుకోవటము, దేవాలయంలో ఒక దీపారాధన చేయటం, దానివల్ల ఏవైనా గ్రహదోషాలు ఉంటే అవి సమసిపోతాయి, శివానుగ్రహం అఖండమైన ఐశ్వర్యము లభిస్తుంది. శివాలయ దర్శనం అత్యద్భుతమైనది త్రయోదశి నాడు. తప్పకుండా రమగారు. అయితే ఈ శనీశ్వరుని గురించి మరిన్ని పురాణ కథలు ఉన్నాయని ఇప్పుడు ఇంతకు ముందే చెప్పారు మీరు, రాబోయే వీడియోస్లో ఒకటి రెండు మనం ప్రజెంట్ చేద్దామండి. నమస్తే రమగారు. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.